కాశ్మీర్ అంశం వాస్తవంగా కాశ్మీర్ రాజే భారతదేశంలో కలవడానికి సిద్ధమయ్యారు, ఆయన రాసిచ్చారు. మొదట్లో అయితే స్వతంత్రంగా ఉంటానన్నారు. ఆ ఉన్నటువంటి సందర్భంలో పాకిస్తాను గిరిజనుల్ని పంపించి, సైనికుల్ని పంపించి దాన్ని నిదానంగా లాక్కోవడం ప్రారంభించింది, కబ్జా చేయడం ప్రారంభించింది. దాంతో వాళ్ళని ఎదిరించడం సాధ్యం కాదు, స్వతంత్రంగా ఉండటం సాధ్యం కాదని గమనించిన తర్వాత భారతదేశంలో కలవడానికి ఆ రోజున ఉన్నటువంటి హరిసింగు లేఖ రాశాడు. చివరికి ఆయన చచ్చిపోయింది కూడా భారతదేశంలో ముంబై ప్రాంతంలోనే. కానీ ఒక రాజు స్వయంగా తన రాజ్యాన్ని కలపడానికి ముందుకొస్తే, అంతకుముందు ఉన్నటువంటి అన్నీ కూడా రాజ్యాలన్నీ కూడా కలిసిపోయినాయి కదా భారత్లో, అట్లాంటప్పుడు ఆ రాజు కలవడానికి రాలేదు కాబట్టి విడిగా ఉంటానన్నారు కాబట్టి వదిలేసాం. చివరికి కలవడానికి సిద్ధమయ్యారు. సిద్ధమైనటువంటి సందర్భంలో దాన్ని మేము కలుపుకోవచ్చా లేదా అని ఐక్యరాజ్య సమితికి ఎందుకు రాశారు జవహర్లాల్ నెహ్రూ అంటే, కొంతమంది పెద్ద ఉద్దేశము, ముందు చూపు ఇట్లాంటి కొన్ని కొన్ని పోచుకోలు కబుర్లు చెప్తుంటారు. కాకపోతే తాజాగా దీనికి సంబంధించి ఎప్పుడో రికార్డ్ అయినటువంటి ఒక వీడియో మళ్ళీ వైరల్ అవుతూ వస్తుంది. ఏంటి అంటే, లార్డ్ మౌంట్ బాటన్ గారు, చిట్ట చివరి గవర్నర్ జనరల్ బ్రిటిష్ వాళ్ళ తరఫున, ఆయన గారి భార్య నెహ్రూ గారికి ఆ రోజున స్నేహితురాలు. చాలా సలహాలు ఆయన ఆమెతో అడిగి తీసుకుంటుండేవాళ్ళు. దాంట్లో నేను వేరే వేరే లైంగిక రకమైనటువంటి ఆరోపణలు చేయలేదు, కానీ ప్రచారంలో ఉన్నటువంటి అంశం ఆ రోజున ఆయన అనేక అంశాలకు సంబంధించి భారతదేశపు కంటితో కాకుండా భారతదేశాన్ని ముక్కలు చేసి నాశనం చేయాలనుకున్నటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళ తరపున ఉన్నటువంటి ఆ లార్డ్ మౌంట్ బాటన్ గారి భార్య దగ్గర నుంచి సలహాలు తీసుకుని చేశారు అనేటువంటిది ఒక ప్రచారం ఉంది. దాన్ని ఆమె ఆ లార్డ్ మౌంట్ బాటన్ గారి కుమార్తె ఓకే చేసింది. ఆ పాయింట్కి సంబంధించినటువంటి ఒక బైట్ విందాం. Believe that in fact the decision Jawaharlal Nehru took to refer Kashmir to the United Nations was taken under your father's advice. Would that have been an area where your mother's influence would have been particularly useful? I think it could have been, well, because Bandaji being a Kashmiri, of course, you know, inevitably the emotional side comes in from one's own country, doesn't it? And my father just in dry conversation mightn't have been able to get his viewpoint over, but with my mother translating it for Pandaji and making, you know, appealing to his heart and more than his mind that he should really behave like this, I think probably that did happen. So in a very interesting sense, ఇది పాయింట్ ఆ రోజున జవహర్లాల్ నెహ్రూకి ఈ పాయింట్కి సంబంధించి లార్డ్ మౌంట్ బాటన్ ఇచ్చినటువంటి సలహా మేరకే దీన్ని అందులో. ఎందుకు అంటే ఆయన కాశ్మీరీ కావడంతో వచ్చినటువంటి అంశం అది, దానివలన అది స్వతంత్రంగా ఉండాలన్న ఆయన అభిలాషకు తగ్గట్టుగా ఎలా చెయ్యాలి అని చెప్పి సలహా ఇచ్చినప్పుడు ఇలా చెయ్యాలి అంటే, భారతీయ ఆత్మతో కాకుండా అక్కడే ఆత్మతో ఆలోచించడం వల్ల ఈ దేశం 70 సంవత్సరాల పాటు ఈ గాయాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది అన్నటువంటి దానికి సాక్ష్యం. దీంట్లో నెగిటివ్ కోణం కానీ వేరే రూట్లో కానీ రాంగ్గా అట్రిబ్యూట్ చేయట్లేదు. బేసిక్గా ఆనాడు ఆయన తన సొంత గడ్డ స్వతంత్రంగా ఉండాలన్నటువంటి కోరిక కోసం రాజ్యాంగాన్ని మార్చారు, భారతదేశపు దృష్టిలో కాకుండా ఆ ప్రాంతపు దృష్టితో చూశారన్నటువంటి విషయం బయటపడింది.